నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం ఆర్జీఆర్ హాస్పిటల్లో మోకాల నొప్పులకు మధుమేహం థైరాయిడ్ పైల్స్ సోరియాసిస్ వంటి వ్యాధులకు హెర్బల్ చికిత్సలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయని తెలియజేయడానికి నాతో పాటు మన ముందు ఉన్నారు ఆర్జీఆర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సెమ్మ భవానీ దుర్గ గారు వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే గనక స్క్రీన్ లో స్క్రోల్ అవుతున్న నంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు నమస్తే డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు మోకాల నొప్పులకు అలాగే మోకాల అరుగుదలకు సంబంధించి ఆపరేషన్ అండ్ అలాగే కీళ్ల నొప్పులు ఒకటే మార్గం అనుకోవాలా అండ్ అలాగే ఆర్జీఆర్ హాస్పిటల్ లో ఈ నొప్పులకు ఎటువంటి చికిత్స అందిస్తుంటారు మీరు ఓకే అండి మీరు ప్రధానంగా అడిగింది ఏంటంటే మోకాల నొప్పులకు సంబంధించినంత వరకు శస్త్రచికిత్స మాత్రమే ఉందా అవకాశం వేరే ఏదైనా అవకాశం ఉందా అని అడుగుతున్నారు దీనికి సంబంధించినంత వరకు మన హెర్బల్ ట్రీట్మెంట్ ప్రకారం చూసుకుంటే కనుక ఎటువంటి శస్త్రచికిత్స అనేది సర్జరీకి అనేది వెళ్ళవలసిన అవసరం లేదండి ఎందుకు అనంటే మన ఆల్్రెడీ డిజెనరేట్ అయిపోయిన బోన్ ఏదైతే ఉందో మన హెర్బల్ మెడిసిన్స్ ద్వారా అది తిరిగి నరిష్మెంట్ మనం దానికి అందించడం వల్ల మనకి ఆ ఏదైతే డిజెనరేషన్ అనేది జరిగిందో దాన్ని పునః ఉత్పత్తి మనం చేయగలుగుతాం సో దానికి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం అనేది లేదు అది ఏ విధంగా అంటే కనుక మనకి టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అని చెప్పుకుంటాం లైక్ శమనం అండ్ శోధనం ఈ శమన చికిత్సలో ఏం చేస్తాము అంటే పేషెంట్ యొక్క నాడి అనుసరించుకొని దాని ప్రకారం మనం వాళ్ళకి ఇంటర్నల్ మెడిసిన్స్ అనేవి ఇస్తాం ఆ ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా మన మూలిక కషాయాల ద్వారా వాళ్ళ నాడి ప్రకారం ఏ దోషం అయితే వాళ్ళకి విషయట అయి ఉందో ఆ దాన్ని మాత్రమే మనం ఇస్తూ ఉంటాం ఇంకొకటి చూసుకుంటే కనుక మన శోధన థెరపీ అని చెప్తూ ఉంటాం ఆ శోధన థెరపీలో ఏదైతే బాడీలో టాక్సిన్స్ అనేవి మనకి ఇంక్యుమిడేట్ అయ్యి ఉన్నాయో దాన్ని శోధన థెరపీ ద్వారా మనం అనేది బయటికి వెళ్ళేలాగా ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తాం లైక్ ఈ వర్మ థెరపీస్ కావచ్చు పంచకర్మ థెరపీస్ కావచ్చు ఎక్స్టర్నల్ థెరపీస్ లాగా మనం ఈ మోకాల నొప్పులకు అనేవి మనం ఇస్తాం ఈ ఎక్స్టర్నల్ థెరపీస్ చూసుకుంటే కనుక నస్యం జానువస్తి అభ్యంగం ఉష్మస్వేదం శాస్త్రిక శాలిస్వేదం ఇవన్నీ కూడా ఇస్తాం ఇవన్నీ మన మోకాలకు సంబంధించినంత వరకు ఏం చేస్తాయంటే ఎక్కడైతే ధాతు క్షీణం అనేది జరిగిందో మోకాలు అనేవి ఎక్కడైతే డీజనరేషన్ అనేది అయ్యిందో ఆ ప్లేస్లో మనకి ఆ నరిష్మెంట్ అనేది కలిగిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ జానువస్తి అనేది మనం చూసుకుంటే కనుక ఆ ప్రొసీజర్లో మనం మెడికేటెడ్ ఆయిల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం ఈ మెడికేటెడ్ ఆయిల్స్ అనేది సర్టెన్ టైమ్ ఆఫ్ పీరియడ్ ఒక 20 to 45 minutes అనేది ఒక దారలాగా ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యి ఉందో మోకాలు అనేది అక్కడ మనం చేస్తాం అది చేయడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే ఆ చుట్టూ ఉన్న కండరాలు కావచ్చు బలహీనపడిన ఎముక కావచ్చు అరిగిపోయిన గుజ్జు ఇవన్నీ కూడా మనకి పునః ఉత్పత్తి అవుతుంది నరిష్మెంట్ అనేది వెళ్ళి మనకి ఆ మోకాలు నొప్పి వాపు తగ్గడంతో పాటు మోకాళ్ళ మధ్యలో ఉన్న గుజ్జు కూడా మనకు పట్టడంతో పాటు మూమెంట్ అనేది ఈజీగా ఫ్లెక్సిబుల్గా మనం నడవగలుగుతాం సో మన ఆర్జీఆర్ హెర్బల్ మెడిసిన్స్ తీసుకున్నంత వరకు మీరు ఎటువంటి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఆల్మోస్ట్ మనం ఫైనల్ 4th grade ఆఫ్ ఆస్టియోపోరోసిస్లో ఉన్నా కూడా మనం దాన్ని తిరిగి ఉత్పత్తి చేసుకోవచ్చు నరిష్మెంట్ అనేది అయితే డాక్టర్ గారు మధుమేహంతో బాధపడుతున్న వారికి హెర్బల్ చికిత్సలో ఎటువంటి ఫలితాలు ఉంటాయంటారు మీరు ఓకే అండి మధుమేహం అనే వ్యాధి మనం చూసుకుంటే ఈ ఇప్పుడు మనం జరుగుతున్న జీవన శైలి అనేది చూసుకుంటే ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ అనేది కంపల్సరీ ఉన్నంత తీవ్రత స్థాయిలో పెరిగింది ఈ మధుమేహం అనేది ఫస్ట్ రావడానికి గల కారణం చూసుకుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఈ కాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అంటే ప్రాపర్గా ఆహార శైలి తీసుకోకపోవడం అలాగే వ్యాయామం కానీ చేయకుండా ఒకటే చోట ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకోవడం ఇవన్నిటి వల్ల మనకి ఏమవుతుందంటే బరువు పెరగడం దానివల్ల మనకి లోపల సరిగ్గా నార్మల్గా సెక్రెట్ అవ్వాల్సిన హార్మోన్స్ ఏవి కూడా సెక్రెట్ కాకుండా ఇంప్రాపర్గా మనకి ప్యాంక్రియాస్ నుంచి ఈ ఇన్సులిన్ అనేది సెక్రెట్ అవుతూ ఉంటుంది మనం చూసుకుంటే కనుక ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు మనం తీసుకునే విరుద్ధాహారం వల్ల కావచ్చు మనకి ఏమవుతుందంటే ఈ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని సరిగ్గా సెక్రెట్ చేయదు ఫర్ సపోజ్ కొంచెం ఇన్సులిన్ అనేది స్థాయి అధికంగా కానీ స్థాయి తక్కువగా కానీ సెక్రెట్ చేస్తూ ఉంటుంది దీని మూలంగా ఏమవుతుంది అంటే మనకి ఎక్కడైతే అబ్సర్ప్షన్ అనేది జరగాలో ఆ అబ్సర్ప్షన్ ప్రాపర్గా జరగకుండా డయాబెటీస్గా మనకి మారుతుంది మాకు సంబంధించినంత వరకు మా హాస్పిటల్కి వేల సంఖ్యలో ఈ డయాబెటీస్ యొక్క నార్మల్ వాల్యూ మనం చూసుకుంటే బిఫోర్ ఫాస్టింగ్ 70 to 110 ఉండాలి అలాగే ఆఫ్టర్ ఫాస్టింగ్ అనేది అప్ టు 170 వరకు ఉండొచ్చు కానీ అతి దీర్ఘకాలంగా ఈ డయాబెటీస్తో బాధపడుతున్న పేషెంట్స్ చాలా వీక్నెస్తో టైర్డ్నెస్తో వాళ్ళ షుగర్ వాల్యూ చూసుకుంటే కనుక 400 to 500 ఉన్న పేషెంట్స్ కూడా
మన హాస్పిటల్కి వచ్చి ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఏ విధంగా అంటే ఈ 400 to 500 వచ్చిన పేషెంట్స్కి మనం ఫస్ట్ వాళ్ళ నాడి అనేది పరీక్షించి వాళ్ళ ఏ స్థాయిలో ఉంది, వ్యాధి ఏ అవస్థలో ఉంది అని మనం చెక్ చేసుకుని వాళ్ళకి తగ్గట్టుగా ఇంటర్నల్ ట్రీట్మెంట్ అనేది శమన చికిత్స అనేది మనం అందిస్తాం. అది అన్నీ కూడా మన మూలికా కషాయాల ద్వారా ఇస్తాం. ఈ మూలికా కషాయాలు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మన బాడీలో ఉన్న ఏదైతే అధిక స్థాయిలో ఉన్న ఈ షుగర్ లెవెల్స్ అనేవి కొన్ని వారాలకే అవి నార్మల్ స్థాయిలో సెక్రెట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఇక్కడితో ఆగిపోకుండా నార్మల్ అయిపోయిందని చాలామంది అక్కడితో వదిలేయకుండా కొన్ని నెలల పాటు మా డాక్టర్స్ యొక్క సలహాల మేరకు కొన్ని నెలల పాటు మనం కనుక అది కంటిన్యూ చేసుకుంటూ ఉంటే కనుక ఏదైతే ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ఇంప్రాపర్గా సెక్రెట్ చేస్తుందో అది సహజ సిద్ధంగానే ఈ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేసేలాగా మన మూలిక కషాయాలు అనేవి ఉపయోగపడతాయి. సో మీకు ఏ లెవెల్లో షుగర్ ఉన్నా చాలామంది ఈ హై లెవెల్స్ ఆఫ్ షుగర్లో ఇన్సులిన్ తీసుకుంటూ మాత్రలు తీసుకుంటూ కూడా వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ కాకుండా ఉంటారు. ఆ పరిస్థితుల్లో కూడా మన హాస్పిటల్కి వచ్చి నయమై ఇప్పటికీ ఆ లక్షణాలు అనేవి తిరిగి రాకుండా 10 ఇయర్స్ అయినా 15 ఇయర్స్ అయినా తిరిగి రాకుండా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. అయితే డాక్టర్ గారు, సోరియాసిస్ వ్యాధి బారిన పడిన వాళ్లకు ఎటువంటి లక్షణాలు ఉంటాయి అండ్ ఆర్జీఆర్ హాస్పిటల్లో ఈ సోరియాసిస్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీరు? ఓకే అండి, మనం ఈ సోరియాసిస్ చూసుకుంటే కనుక ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ మోడర్న్ సైన్స్ ప్రకారం మన ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అంటే మన ఇమ్యూనిటీలో ఉన్న రోగ నిరోధక శక్తిలో ఉన్న లోపం వలన ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది మనం చూసుకుంటే కనుక మన బాడీలో ఉన్న సెల్స్ బయట మన బాడీ సెల్స్నే బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియాలు అనుకుని తిరిగి అటాక్ చేయడం వల్ల మనకు ఒక వ్యాధి అనేది ఏర్పడుతుంది. దీనికి ప్రధాన లక్షణాలు అనేవి మనం చూసుకుంటే కనుక ఒక పర్సన్ చాలా క్రానిక్గా సోరియాసిస్తో మన హాస్పిటల్కి ఎలా వస్తారంటే పెద్ద పెద్ద ప్యాచెస్తో చేప పొలుసు రాలిపోతున్నట్టు, అలాగే ఎక్కడ శరీరం అంతా పగులు రావడం, ఆ పగుల నుంచి ఒక పస్లా కానీ సీరంలా కానీ ఒక రసిలా కారడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి ప్రధాన లక్షణాలు. వీళ్ళు ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఆ మానసిక ఒత్తిడి వల్ల వీళ్ళకి సమ్టైమ్స్ యాంగ్జైటీ డిజార్డర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తలెత్తుతాయి. నిద్రలేమి, రాత్రి నిద్రపోలేకపోతున్నాము, ఇటువంటి ఎన్నో లక్షణాలు అనేవి తెలియచేస్తారు. ఎటువంటి దీర్ఘకాలికమైన సోరియాసిస్ అయినా కూడా మన ఆర్జీఆర్ హాస్పిటల్లో కొన్ని వారాల మందులు తీసుకున్న వెంటనే ప్రధాన లక్షణాలైనటువంటి దురద కావచ్చు, పొట్టు రాలడం కావచ్చు, కొన్ని వారాలకే మనం నివారిస్తాము. ఈ సోరియాసిస్లో కూడా మన హాస్పిటల్లో బోత్ శమన అండ్ శోధన చికిత్స అనేది మనం అందిస్తున్నాం. శమన చికిత్స అంటే మనం పేషెంట్ యొక్క నాడి చూసి వాతం, పిత్తం, కఫం అనే దోషాలలో ఏదైతే విషేట్ అయ్యిందో ఆ విశేషాన్ని మనం తగ్గించడానికి ఇంటర్నల్ ఇస్తాం. శోధన థెరపీ అనేది చూసుకుంటే కనుక బాడీలో ఏదైతే టాక్సిన్స్ అనేవి ఏర్పడి ఈ చర్మం మీద వ్యాపించి మనకు వ్యాధి అనేది ఏర్పడుతుందో అది తగ్గే విధంగా కోలోన్ హైడ్రోథెరపీ, ఇది ఒక అరుదైన చికిత్స. ఎలా అంటే మనం ఈ చికిత్స ద్వారా లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా మనం బయటకు పారద్రోలవచ్చు. ఇది మాత్రమే కాకుండా మనం కషాయధార ఇవ్వచ్చు, లేపనం ఇవ్వచ్చు. ఇదే కాకుండా హెర్బల్ మెడికేటెడ్ ఆయిల్స్ ద్వారా మనం ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాము. ఇవన్నీ చేయడం మూలంగా పేషెంట్కి లక్షణాలు తగ్గడంతో మాత్రమే కాకుండా వాళ్ళ ఇమ్యూనిటీ పెరిగి ఈ లక్షణాలు ఏవి తిరిగి రాకుండా మనం సంపూర్ణంగా ఈ సోరియాసిస్ వ్యాధిని అనేది నిర్మూలించవచ్చు. రైట్. ప్రస్తుతం ఆర్జీఆర్ హాస్పిటల్కు సంబంధించి మోకాల నొప్పితో బాధపడుతున్న ఒక పేషెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత, చికిత్స తీసుకున్న తర్వాత అతను ఏ విధంగా ఉన్నారో ఒపీనియన్ తెలుసుకుందాము. ఏవి ప్లీజ్. పేరు వెంకన్న, చింతల నుంచి వచ్చాను సార్. నాకు కాళ్ళ నొప్పులు బాగా ఉండేవి, 2 సంవత్సరాలుగా బాధపడేవాడిని. బయట హాస్పిటల్ చాలా చూపించాను, కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పడం ద్వారా ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చాను. 1 నెల మందులు వాడాను, చాలా నయం అనిపించింది, కాళ్ళ నొప్పులు తగ్గాయి, నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. ఆర్జీఆర్ వారికి ధన్యవాదములు. నా పేరు సుధా రానండి, నేను గంగపుత్ర కాలనీ ముషీరాబాద్ నుంచి వచ్చాను. నేను నాకు మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి విపరీతంగా ఉండేది, బయట చూపించుకున్నా కూడా తగ్గలేదు. టీవీలో ఆర్జీఆర్ హాస్పిటల్ అడ్వర్టైజ్ చూసి ఇక్కడ వచ్చాను. 3 మంత్స్ అవుతుంది, నాకు కొంచెం బాగుంది. రైట్. కాదు, మోకాల నొప్పితో బాధపడుతున్న పేషెంట్స్ ఇప్పటి వరకు వాళ్ళకి ఎలా ఉంది అనేది పంచుకున్నారు. సో హెర్బల్ మెడిసిన్స్ మీరు ఇస్తూ ఉంటారు కదా డాక్టర్ గారు, అయితే హెర్బల్ మెడిసిన్స్ అనేది అందరూ వాడవచ్చు అంటారా, లేకపోతే దానికి ఏమైనా ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందంటారా? అటువంటిది ఏమీ ఉండదండి. మనం చూసుకున్నట్టయి ఈ హెర్బల్ మెడిసిన్ అనేది మనం ప్యూర్గా ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్, అంటే వనమూలికల ద్వారా మనం ఈ ఎక్స్ట్రాక్షన్ అనేది చేసి ఇస్తూ ఉంటాము.
అంటే మనం డైలీ లైఫ్లో చూసుకుంటే మనం ఈ కాయగూరలు ఆకుకూరలు కొన్ని ఆకుకూరల్లో కూడా మనకి ఎన్నో విధమైన హెర్బల్స్ అనేవి ఉంటాయి అవి మనకి తెలియదు ఈ తెల్ల గలిజేరు కావచ్చు ఈ స్పినాచ్ కావచ్చు ఇవన్నీ కూడా మన ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ మనం ఆహారం తీసుకున్నప్పుడు మనకి ఎలా అయితే ఎటువంటి హాని చేయట్లేదో అదేవిధంగా ఈ వనమూలికల వల్ల మూలిక కషాయాల ద్వారా మన మెడిసిన్ అనేది ప్రిపేర్ చేయబడుతుంది అది కూడా డాక్టర్స్ పర్యవేక్షణలో ఈ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మన మూలిక కలెక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది మన ఆచార్యులు మనకు తెలిపారు అంటే సర్టెన్ డ్రగ్స్ ఎలా అని అంటే మనం ఈ నక్షత్రంలో ఈ తిథిలో ఈ పున్నమి రోజు ఇలా కలెక్ట్ చేయాలని చెప్తూ ఉంటారు సో అదే విధంగా మన ఆర్జేఆర్ హాస్పిటల్లో తయారు చేసే ప్రతి మూలిక కషాయం కూడా ప్రాపర్గా డాక్టర్ పర్యవేక్షణలో ఆ మూలికలు అనేవి కలెక్ట్ చేసి ప్రాపర్గా శోధన చేసి దాన్ని ప్యూరిఫికేషన్ చేసి మనకి ఏదైతే ఆచార్యులు చెప్పిన పద్ధతిలో మనం తయారు చేస్తాము ఈ మందులకు అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ పథ్యం కానీ ఉండదు సో దీన్ని ఏ చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఏ వయసు వారైనా ఉపయోగించవచ్చు ఎటువంటి ఇబ్బందులు అనేవి రావు మీకు అతి డాక్టర్ గారు హెర్బల్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కొన్ని ఆహార నియమాలు కూడా పాటించాలంటారు కొన్ని తినకూడదు పథ్యాలు ఉంటాయంటారు సో అది ఎంతవరకు నిజం అంటారు హెర్బల్ మెడిసిన్స్ వాడితే అలాంటివి ఉంటాయా గుడ్ క్వశ్చన్ అండి యాక్చువల్గా చాలామంది మన హాస్పిటల్కి రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ ప్రధానంగా అడిగే ప్రశ్న మీ ఆయుర్వేదిక్ మందులన్నా హెర్బల్ మందులన్నా వెంటనే మీకు పథ్యం ఉంటుంది అందుకే మేము ఇన్ని రోజులు రాలేకపోయాము ఇలా చెప్తూ ఉంటారు కానీ మనం చూసుకుంటే కనుక హెర్బల్ మెడిసిన్స్కి అనేది ఎటువంటి పథ్యము ఉండదండి మీరు గమనించుకున్నట్టయితే మీరు ఎటువంటి వైద్యం తీసుకోకుండా కొన్ని ఆహారాలు తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీ వ్యాధి అనేది ఇంక్రీజ్ అవుతుంది దాని అర్థం ఏమిటి అంటే మీ వ్యాధికి సర్టైన్ ఫుడ్స్ అనేవి పడవు మన శాస్త్రం ప్రకారం చూసుకుంటే విరుద్ధాహారం ఇప్పుడు ఫర్ సపోజ్ ఆస్తమా కండిషన్ ఉంది అనుకోండి ఆస్తమా కండిషన్లో విరుద్ధ శీతలాహారం చెప్తారు ఆచార్యులు అంటే మనం తీసుకోవాల్సిన నార్మల్ ఫుడ్ కాకుండా ఎక్కువగా ఎక్సెసివ్గా కోల్డ్ ఐటమ్స్ ఇవి తీసుకుంటే కనుక మనకి ఆస్తమా అనేది పెరిగిపోతుంది ఈ సొరియాసిస్లో చూసుకుంటే కనుక అలా ఒక్కొక్క డిసీజ్కి మనకి ఒక్కొక్క విరుద్ధాహారం అనేది చెప్పబడుతుంది ఆ విరుద్ధాహారం ఏదైతే ఉందో అది వ్యాధికి మాత్రమే ఉంటుంది కానీ మనం ఇచ్చే మందులకి ఎటువంటి పథ్యం అనేది ఉండదండి ఎందువలన అని అంటే ఈ మందులన్నీ కూడా మీకు ఇంతకు ముందు చెప్పిన ప్రకారం అన్ని మూలిక కషాయాల ద్వారా ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్సే మాత్రమే మనం ఇస్తున్నాం సో దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ పథ్యం కానీ ఏమీ ఉండదండి మీరు ధైర్యంగా వచ్చి మందులు తీసుకోవచ్చు ఓకే అయితే పక్షవాతంతో కూడా చాలామంది బాధపడుతున్న వారు ఆర్జీఆర్ హాస్పిటల్స్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఆర్జీఆర్ హాస్పిటల్ అనేది ఏ విధంగా సహాయపడుతుందంటారు ఓకే అండి ఈ పక్షవాతం అనే కండిషన్ మనం చూసుకుంటే కనుక చాలామంది బీపీ పేషెంట్ హైపర్టెన్సివ్ పేషెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ప్రాపర్గా మెడిసిన్ తీసుకోకపోవడం వాళ్ళకి నచ్చినప్పుడు తీసుకోవడం లేదా ఒకటి రెండు రోజులు మెడిసిన్ స్కిప్ చేయడం ఇలా చేయడం మూలంగా మన బాడీలో బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో అది నార్మల్ లెవెల్స్లో 120/80 అనేది నార్మల్ లెవెల్ అది నార్మల్గా మెయింటైన్ కాకుండా మన ప్రెషర్ అనేది ఈ ఇంప్రాపర్గా వేసుకున్న టాబ్లెట్స్ వల్ల ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రాపర్గా జరుగుతుంది సో దట్ మనకి ఆ సర్క్యులేషన్ ఏదైతే త్రూ బ్రెయిన్ ద్వారా మిగిలిన పార్ట్స్కి అనేది వెళ్తుందో ఆ బ్రెయిన్ రీచ్ అయినప్పుడు ఈ సర్క్యులేషన్కి అడ్డంకి రావడం వల్ల ఆ బ్రెయిన్లో ఉన్న సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి ఈ డ్యామేజ్ వల్ల మనకి ఏమవుతుంది అంటే అక్కడ రక్తం స్రావం జరగడం రక్తం గడ్డ కట్టడం ఒక హెమరేజ్ లాగా ఫామ్ అయ్యి మనకి స్ట్రోక్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో మనం ప్రధానంగా చూసుకోవాల్సిన లక్షణాలు ఏంటి అంటే పేషెంట్ డైలీ వాళ్ళు నార్మల్గా వాళ్ళు దినచర్య చేసుకోగలిగిన పేషెంట్స్ ఒక్కసారిగా వాళ్ళకి తల తిరగడం నీరసం రావడం వీక్నెస్ రావడం ఒక చెయ్యి నాట్ ఈవెన్ ఒక గ్లాస్ పట్టుకోలేకపోవడం అడుగులు వేసేటప్పుడు కూడా వాళ్ళకి తడబాటు రావడం మాట మందగించడం నోరు ప్రధాన లక్షణంగా నోరు ఒక సైడ్కి వంకరగా వెళ్ళడం ఇప్పుడు మనకి కనుక రైట్ సైడ్ అనేది బ్లడ్ క్లాట్ అయితే కనుక లెఫ్ట్ సైడ్కి మనకి నోరు అనేది పక్కకు వెళ్ళడం జరుగుతుంది ఇలాంటి కండిషన్లో మనం హాస్పిటల్కి వేల సంఖ్యలో పేషెంట్స్ ఈవెన్ బెడ్ రిడెన్ పేషెంట్స్ కావచ్చు వీల్ చైర్లో తీసుకురావచ్చు ఇద్దరు తీసుకొచ్చి మన హాస్పిటల్లో కూర్చోబెట్టిన పేషెంట్స్కి కూడా మనం ట్రీట్మెంట్ అనేది అందిస్తామండి ఇందులో కూడా రెండు చికిత్సలు చెప్పుకున్నట్టయితే శమన అండ్ శోధన చికిత్స శమన అంటే ఆ పేషెంట్ యొక్క కండిషన్ని మనం నాడి చూసి ఏ దోషం అయితే విశేషణ అయ్యిందో ఆ దోషాకి అనుగున్నట్టుగా ఇంటర్నల్ మెడిసిన్స్ ఇవ్వడంతో పాటు మన ఎక్స్టర్నల్ వర్మా థెరపీస్ పంచకర్మ థెరపీస్ కూడా ఇస్తాము అభ్యంగం స్వేదనం ఉష్మ స్వేదం అలాగే సాష్టిక శాలి స్వేదం నవరకి
అలా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంచకర్మ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో సర్క్యులేషన్ ఏదైతే ఇబ్బంది పడిందో ఆ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరగడం అలాగే ఏదైతే హెమరేజ్ అనేది ఫామ్ అయ్యిందో ఆ హెమరేజ్ దానంతట అదే న్యాచురల్గా ఈ మూలిక కషాయాల ద్వారా కరిగిపోయేటట్టుగా మనం మెడిసిన్ ఇస్తాం సో పేషెంట్స్ అనేవారు ఎంత దీర్ఘ ఐ మీన్ ఎంత దీర్ఘకాలికంగా ఈ పక్షవాతంతో మనం బాధపడుతున్నా వాళ్ళ డైలీ టు డైలీ యాక్టివిటీస్ చేయలేకపోతున్నా మనం ఇచ్చిన ఈ చికిత్స తర్వాత వాళ్ళు లేచి అట్లీస్ట్ వాళ్ళ పనులు చేసుకోవడం కొన్ని వారాలలోనే వాళ్ళ పనులు వాళ్ళంతటగా వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది ఇదే క్రమంలో మనం కనుక కొన్ని నెలల పాటు మందులు వాడుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా పేషెంట్ అనేది వారు నివృత్తి పొందవచ్చు రైట్ ఆర్జీఆర్ హాస్పిటల్ కి మోకాల నొప్పులతో వచ్చి ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ మాటలను తెలుసుకుందాం ఏబీ ప్లీజ్ నా పేరు హరిబాబు నేను రిటైర్డ్ మాస్టర్ని మా నేటివ్ ఏలూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ గత 3 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాం మరి నాకు 7-8 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు ఉండేవి గత 3 నెలల నుంచి నాకు ఈ మోకాలు నొప్పే కాకుండా ఈ కాలు మొత్తం కూడా నొప్పిగా ఉండేది కుడికాలు మరి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాము కొన్నాళ్ళు తాత్కాలికంగా తగ్గింది కానీ పూర్తిగా తగ్గలేదు తర్వాత ఈ టీవీలో ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి ఆర్జీఆర్ ఈ ఆయుర్వేద హాస్పిటల్ ఆయుర్వేదం వాడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది గత 2 నెలలు కంప్లీట్ అయిపోయింది మెడిసిన్ వాడుతున్నాను మరి పూర్వం ఈ కాలు నొప్పి వల్ల ఒక 10 నిమిషాలు నుంచుంటే కూర్చోవాలనిపించేది ఇప్పుడు దాదాపు గంట నుంచున్నా సరే అంత ప్రాబ్లం అనిపించట్లేదు దాదాపు 50% పైనే తగ్గింది సరే డాక్టర్స్ 3 నెలలు వాడమన్నారు కాబట్టి ఈ ఆయుర్వేదం హాస్పిటల్లో వాడటం వల్ల నేను చాలా రిలీఫ్ పొందాను థ్యాంక్ యూ ఫర్ ఆయుర్వేద మెడిసిన్ థ్యాంక్ యూ రైట్ డాక్టర్ గారు అలా పేషెంట్స్ వాళ్ళకి తగ్గింది అన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అంటూ వస్తూ ఉంటుంది కాబట్టి అంటే ఈ మోకాల నొప్పులతో వచ్చిన వాళ్ళకి ఎన్ని రోజులు చికిత్స విధానం ఉంటుంది మీ హాస్పిటల్లో ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఒక వ్యాధి యొక్క లక్షణాలను బట్టి మనం ఏమి ఈ సమయం అని మనం పర్ఫెక్ట్గా మనం అనేది డిటెక్షన్ అనేది చాలా తప్పండి ఏ విధంగా అంటే ఏ వ్యాధికైనా దాని యొక్క అవస్థ మనకి బట్టి మనకి చికిత్స అనేది ఉంటుంది ఫర్ సపోజ్ మనం ఈ మోకాల నొప్పులు అనేవి పలు కారణాల వల్ల వస్తాయి మనకి ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల వస్తుంది రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల వస్తుంది గౌటి ఆర్థరైటిస్ ఉన్నా కూడా మనం ఈ మోకాల నొప్పులు అనేవి ఎదుర్కొంటాం ఈ కండిషన్స్లో ఫస్ట్ చూసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చూసుకుంటే 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే వస్తుంది ఎందువలన అంటే ఇంతకుముందు చెప్పినట్టు విధంగా ధాతు క్షీణం అనేది జరుగుతుంది వాళ్ళు చేసే పని ఒత్తిడి వల్ల కావచ్చు వాళ్ళ ఎముకల్లో ప్రాపర్గా కాల్షియం అనేది సరిపోక వాళ్ళ ఎముకల డీజనరేషన్ వల్ల కావచ్చు వాళ్ళకి ఈ ఎముకలు అనేవి అరిగిపోతాయి సో ఆ కండిషన్స్లో మనకి ఏంటి అని అంటే ఫస్ట్ మనం ఆ శమన చికిత్స కింద వాళ్ళకి నరిష్మెంట్ కలిగించే మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం దానివల్ల మనకి కొన్ని వారాలకే పేషెంట్ ఇప్పుడు మీరు ముందు చూసిన ఏవి ప్రకారం కొంచెం కొన్ని వారాలు మెడిసిన్ వాడినప్పటికీ వాళ్ళకి ఏదైతే ప్రధాన లక్షణాలు నడవలేకపోవడం వాపు రావడం కాళ్ళల్లో నీరు పట్టేయడం ఆ మూమెంట్ అనేది ఫ్రీగా లేకపోవడం ఇవన్నిటి నుంచి వెంటనే మీకు ఉపశమనం అనేది జరుగుతుంది కానీ మీకు అది శాశ్వతంగా కొంచెం తిరిగి రాకుండా ఆ లక్షణాలు అనేవి తిరిగి రాకుండా ఉండాలి అని అంటే ఒక 3 నెలల పాటు మనం మందులు అనేవి తీసుకుంటే కనుక మన బాడీలో ఈ లక్షణాలు తగ్గడంతో పాటు ఇమ్యూనిటీ పెరగడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల మనకి ఈ లక్షణాలు అనేవి మళ్ళీ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా అయినా ఆ లక్షణాలు తిరిగి రాని పేషెంట్స్ ఎంతోమంది ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు అయితే థైరాయిడ్ అనేది ఈ మధ్యకాలంలో కామన్గా వినిపిస్తున్న మాట చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా థైరాయిడ్తో బాధపడుతున్న పరిస్థితి అయితే ఈ థైరాయిడ్కి ఆర్జీఆర్ హాస్పిటల్స్లో ఏ విధమైన చికిత్స ఇస్తున్నారు మీరు ఓకే అండి థైరాయిడ్ చూసుకుంటే కనుక ఇది కూడా ఒక హార్మోనల్ డిజార్డర్ ఇది దీనికి కూడా ప్రధాన కారణం చూసుకుంటే కనుక ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మనం మెయింటైన్ చేయడం వల్ల అంటే ప్రాపర్గా ఆహార శైలి తీసుకోకపోవడం ప్రాపర్ వ్యాయామం లేకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ థైరాయిడ్ గ్లాండ్స్ నుంచి ఏదైతే హార్మోన్ రిలీజ్ అవ్వాలో అది ప్రాపర్గా రిలీజ్ కాకుండా సమ్టైమ్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం సమ్టైమ్స్ తక్కువగా రిలీజ్ అవ్వడం ఈ వ్యాధిలో ఏంటి అని అంటే వయసు నిమిత్తం అనేది ఉండదు అలాగే సన్నంగా ఉన్నారా లావుగా ఉన్నారా ఇది కూడా విషయం కాదు ఇది ఏదైతే ఆ థైరాయిడ్ గ్లాండ్ అనేది ప్రాపర్గా సెక్రెట్ కాలేదో అటువంటి అందరికీ కూడా మనకి థైరాయిడ్ వచ్చే ఆస్కారం ఉంటుంది దీనిలో ప్రధానంగా మనం లక్షణాలు చూసుకుంటే కనుక
ఒక్కసారిగా బరువు పెరిగిపోవడం లేదా బరువు తగ్గిపోవడం అలాగే చాలా మంది స్త్రీలలో చూసుకుంటే కనుక పిసిఓడి సమస్య ఋతుక్రమ సమస్య అలాగే ఇన్ఫర్టిలిటీకి కూడా ఇది లీడ్ చేసే అవకాశం ఉంటుంది ఈ సమస్యలకు మన ఆర్జర్ హెర్బల్ హాస్పిటల్లో ఎంతో మంచి చికిత్సను అందిస్తున్నామండి ఏ విధంగా అంటే ఈ మూలిక కషాయాలు ఏదైతే ఉన్నాయో హెర్బల్ మెడిసిన్స్ ద్వారా ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది దానంతట అదే మన సహజ సిద్ధంగా ఎంత లెవెల్ అయితే మనకి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వాలో ఆ ప్రకారంగా రిలీజ్ చేయడం వల్ల ఈ థైరాయిడ్ సమస్యను కూడా మనం సంపూర్ణంగా నిర్మూలించవచ్చు డాక్టర్ గారు ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు మాట్లాడదాం రామారావు గారు నమస్తే అండి హలో రామారావు గారు మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారు మాట్లాడతారు నమస్కారం అండి నమస్తే అండి నమస్కారం అండి ఆ ముఖం నొప్పులు ఏంటి కొంచెం ఏంటండి ఆ ముఖం నొప్పులు మోకాలు నొప్పులు ఓకే మీ వయసు అండి 56 అండి ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారండి ఆ 2 ఇయర్స్ అండి 2 ఇయర్స్ నుంచి ఓకే రెండు మోకాలే నొప్పులు ఉన్నాయండి ఒక కాలు మాత్రమే మీకు ఏదైనా ఇబ్బంది డిఫరెంట్ లెఫ్ట్ కాలండి ఓకే మీ మోకాళ్ళ చుట్టు వాపు రావడం గాని నీరు పట్టడం గాని మీరు నడిచేటప్పుడు ఇబ్బంది ఉండడం గాని నీరు పట్టడం లేదండి ఓకే మీ ప్రొఫెషన్ ఏంటో తెలియజేయగలరా అండి ఆ వాపులు తెలియదు గాని నొప్పిస్తుందండి ఓకే మీరు ఏం చేస్తూ ఉంటారని తెలియజేయగలరా అండి మాది మెడికల్ షాప్ అండి ఓకే అండి కొంచెం గట్టిగా మాట్లాడగలరా ఆ చెప్పండి మేడం అదే మీరు చెప్పిన ప్రకారం మీ ఏజ్ చూసుకుంటే కనుక 52 ఇయర్స్ అని చెప్తున్నారండి అలాగే మోకాలి నొప్పి ఉంది ఎటువంటి వాపులు లేవని చెప్తున్నారు మీరు ఒకటి మన ఏజ్ పెరిగేకొలది ఇంతకు ముందు మనం చెప్పుకున్న ప్రకారం మనకి డిజనరేషన్ అయ్యే అవకాశం ఉంటుందండి మనకి ఏ విధంగా అంటే మన ప్రాపర్ గా ఫుడ్ అనేది కాల్షియం సప్లిమెంట్ అనేది కరెక్ట్ గా లేకపోయినా లేదు అనంటే మన పని ఒత్తిడి వలన లేదు అనంటే అధిక బరువు వలన మనకి ఏమవుతుంది అనంటే మన మోకాల మీద అనేది మన భారం పడడం వలన అక్కడ ప్రెజర్ అనేది ఏర్పడడం వలన మనకి ఈ మోకాలి నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి మీరు కనుక దగ్గరలో ఉన్న మా ఆర్జర్ హాస్పిటల్ కి వచ్చి మీరు పరిశోధించుకొని చెప్పి చూపించుకున్నట్లయితే మా డాక్టర్లు మీ యొక్క కండిషన్ ని పరిశీలించి మీ నాడీ పరిశీలించి మీ అవస్థ ఏదైతే ఉందో దానికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి రైట్ థాంక్యూ సో మచ్ రామారావు గారు అయితే డాక్టర్ గారు పైల్స్ ఉన్నవారు ఎలాంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో పైల్స్ తో బాధపడే వారికి ఎటువంటి చికిత్స విధానం అందిస్తూ ఉంటారు మీరు ఓకే అండి ఇప్పుడు పైల్స్ హెమరాయిడ్స్ అనేది మనం చూసుకుంటే కనుక దీనికి ప్రధాన కారణం మనం చెప్పుకుంటే విరుద్ధాహారం అనే చెప్పుకోవాలి విరుద్ధాహారం అంటే లైక్ ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం జంక్ ఫుడ్స్ తీసుకోవడం సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం దీనివల్ల ఏమవుతుంది అని అంటే కనుక ప్రాపర్గా జరగవలసిన ఎక్స్క్రీషన్ అనేది మనకి మలబద్ధకంగా తయారవుతుంది ఇండైజెషన్ అనేది వస్తుంది ఆ ఇండైజెషన్ వల్ల మనకి ఏమవుతుందంటే మలం అనేది సంపూర్ణంగా ఏర్పడకుండా మనకి స్టాగ్నెంట్ బాడీలో అనేది అయిపోతుంది దీంతో మనం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి మోషన్ ఫీల్ అనేది రాకపోయినా కూడా ఇబ్బంది మోషన్ ఇబ్బంది పడడం లేదు ఒక 5-10 మినిట్స్ లో మనకి ఏదైతే ఎక్స్క్రీషన్ జరగాలో అది ఒక గంట ఒక అరగంట నుంచి ఒక గంట వరకు వాళ్ళు ఎక్స్క్రీట్ చేయడం బలవంతంగా ఎక్స్క్రీట్ చేయడం వలన మనకి ఈ వ్యాధి అనేది ఏర్పడుతుంది ఇది కూడా గ్రేడ్స్ స్టేజెస్ అనేవి ఉంటాయండి మనకి మల ద్వారం ఏదైతే ఉందో దాని చుట్టూ మనకి పిలకల్లాగా ఏర్పడి ఒక కండలాగా పెరిగి మనకి ఫామ్ అవుతుంది ఇందులో కూడా మనకి దీని వ్యాధి యొక్క అవస్థ స్టేజ్ అనేది బేస్ చేసుకుని మనం ట్రీట్మెంట్ అనేది అందిస్తాము లైక్ కషాయ సేకం ఐ మీన్ స్టీమ్ బాత్ కానీ మనకి దీనికి సంబంధించినంత వరకు శమన చికిత్స అనేది మనకు అవసరం ఈ కండిషన్లో ఏం జరుగుతుందంటే బాడీలో ఎక్కువ ఉష్ణం వేడి చేసిన పదార్థాలు ఇలాంటివి తీసుకోవడం వల్ల కండిషన్ అనేది పెరుగుతుంది కాబట్టి మనం ఆహారం సరిగ్గా తీసుకుంటూ శమన చికిత్స అనేది తీసుకుంటూ సిట్స్ బాత్ మన హాస్పిటల్లో అన్ని విధాల ఇది తగ్గడానికి ఈ కండ ఏదైతే పెరిగిందో అది తగ్గడానికి గల ట్రీట్మెంట్ అనేది మీకు అందిస్తాము అన్ని ప్యూర్ మూలిక కషాయాలు మాత్రమే కాబట్టి దానిని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఈ వ్యాధి అనేది నిర్మూలించవచ్చు అతి డాక్టర్ గారు ఆర్జీఆర్లో థైరాయిడ్ పైల్స్ అండ్ అలాగే సోరియాసిస్కి కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఇంకా ఈ సమస్యలే కాకుండా ఇంకా ఏమైనా ఇతరత్ర సమస్యలకు మీరు ట్రీట్మెంట్ ఇస్తారా ఉంటే ఏంటి అవి మన హాస్పిటల్ వచ్చి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇస్తారండి ఏ వ్యాధి అయినా ఏ స్టేజ్ వరకు అయినా మనకి ఇస్తారు
లైక్ మనకి థైరాయిడ్ సోరియాసిస్ ఇవే కాకుండా ఆస్తమా సైనసైటిస్ డయాబెటీస్ కావచ్చు అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు ప్రూరైటిస్ కావచ్చు ఎటువంటి దీర్ఘకాలికమైన వ్యాధులకైనా కూడా మన మూలిక కషాయాల ద్వారా శాశ్వత నివారణ అనేది మనం పొందవచ్చు అంటే ఈ లక్షణాలు మాత్రమే మనం తగ్గించకుండా వ్యాధి యొక్క మూల కారణాన్ని అనేది మనం తొలగించవచ్చు తద్వారా పేషెంట్ అనేది ఎటువంటి లక్షణాలు తిరిగి రాకుండా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నవారు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది లక్షల సంఖ్యలో ఉన్నారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ భవానీ దుర్గా గారు ఎన్నో విషయాలను ఇవాళ మాతో పాటు పంచుకున్నందుకు చూశారు కదండి ఇది ఇవాళ జీవన రేఖ కార్యక్రమం అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ